बडंगपेट नगर पंचायत मावड़पली विलेज में चार शंबे के रोज एक शऊर बेदारी कैंप का इनेकाद अमल में लाया गया और अवाम को ईवीएम यानी इलेक्ट्रॉनिक वोटिंग मशीन के इस्तेमाल से वाकिफ करवाया गया। इस शऊर बेदारी प्रोग्राम में टीआरएस काउंसलर वीनो गौड़ ने भी शिरकत की और अवाम से अपील की है कि वो हुकूमत की जानिब से मुनाकिद किए जा रहे इन शऊर बेदारी कैंपों से इस्तेफादा हासिल करें और इलेक्ट्रॉनिक वोटिंग मशीन के इस्तेमाल से वाकफियत हासिल करें। इस मौके पर बडंगपेट नगर पंचायत के अफसरान भी मौजूद थे। దాని పైన ఉన్న అపోహలను తీర్చడానికి ప్రభుత్వం దాన్ని సహకరించి మన ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ వీళ్ళకి అందరికీ ఉన్న పబ్లిక్లకు ఉన్న ఒక అపోహను తీర్చడానికి వాళ్ళకి అవగాహన కోసం ఒక మిషన్ యంత్రాంగాన్ని పంపించి వాటిపైన మీరు వేసిన ఓటుకు అక్కడ పక్కన ఇంకొక మిషన్లో మనం వేసిన ఓటుకి గుర్తుగా చూపేయడానికి ఇవాళ మాకున్న పబ్లిక్ మా విలేజ్లో ఉన్న ప్రజలందరూ కూడా దానిపైన అవగాహన ఈ యొక్క ఎలక్ట్రానిక్ యంత్రాంగాలను మళ్ళీ ప్రోత్సహించడానికి వాటిపైన ఎలాంటి అపోహలు లేకుండా వాళ్ళు వేసిన ఓటును వినియోగించుకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేసిన ఒక వ్యక్తిని గెలిపించుకోవడానికి వాళ్ళు కూడా ఎక్కడ కూడా అనుమానం లేకుండా వాళ్ళు ఒక మంచి అభిప్రాయంతో అందరూ ముందుకొచ్చి ఓటింగ్ వేసుకొని వాళ్ళ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం జరుగుతుంది। ఈ ఓటేసిన విధానాన్ని చూసుకొని వాళ్ళు కూడా రేపు పొద్దున ఎక్కడ కూడా అపోహపడి నేను వేసిన ఓటు అటుపోయింది ఇటుపోయింది అని లేకుండా వాళ్ళు కూడా ఒక ఐడెంటిటీగా ఒక ప్రూఫ్గా ఇవ్వడం కూడా జరుగుతుంది। దానిపైన రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ చేసినా కానీ అవతల ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ ఎవరైనా అడిగినా కానీ దానిపైన మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అక్కడ వేసిన ఓటుకు ఒక రిసిప్ట్ అందులో పడిపోతుంది। వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఆ రిసిప్ట్ కూడా ఆధారంగా చూపించి అలాంటి అపోహలను కూడా నిర్మూలించడానికి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు మన యొక్క ఎలక్షన్ కమిషనర్ గారికి కానీ ఒక ప్రభుత్వం గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అందరికీ అవగాహనించడానికి మా మున్సిపాలిటీ నుండి జ్ఞానేశ్వర్ గారు కానీ మా గ్రామ బీజేపీ లీడర్స్ విజేందర్ రెడ్డి గారు కానీ ప్రెస్ మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ మాకు సహకరించడం జరిగింది। దీన్ని మేము కూడా మంచి అవగాహనతో ప్రజలలో ఉన్న ఒక అపోహను తీయడానికి మేము అందరం కూడా సహకరిస్తామని కోరుకుంటున్నాం।